difference between Rice Star and Pagalam 10. ఈ రోజుల్లో వాడికి ఫుల్ గా సపోర్ట్ ఇంకొకరికి హెడ్ ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటి గేమ్ ప్లే దగ్గర నుంచి ప్రొఫైల్ దాకా ఏ టు జెడ్ అన్ని తెలుసుకుందాం మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి ఈ రోజుల్లో ఎక్కడ చూడు పాగలం 10 ఎవరైడి స్పెక్ట్ చేసినా ఇన్స్పిరేషన్ ఆఫ్ పాగలం 10 పాగలం 10 సబ్కా బాబ్ పాగలం 10 కష్టంలో తిప్పు తిప్పు కొడతాడు ఏ బాబు చూడు నేను పాగలం 10 ఇన్స్పిరేషన్ ఓన్లీ 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 రెడ్ నంబర్స్ ఏ బాబు M10 చేతికి దొరికిందా బుర్ర సిట్లు పోద్ది పాగలం 10 ఆడుతుంటే సాక్షాత్తు ఆ వైట్ 444 ఆడినట్టు ఉంటారు మా పాగలం 10 వైట్ 444 కి ఇన్స్పిరేషన్ నేను పాగలం 10 కి ఇన్స్పిరేషన్ నేను రెడ్ నంబర్స్ కొడతా ఏ బిడు చూడు నేను రెడ్ నంబర్స్ కొడతా చూడు రెడ్ నంబర్స్ కి గుంట ఫిదా అయిపోద్ది అలాగే ఆడియన్స్ కూడా ఇన్స్పిరేషన్ అవుతారు ఈ రోజుల్లో పాగలం 10 ఫ్యాన్స్ కి ఫుల్ సపోర్ట్ యా నేను పాగలం 10 ఇన్స్పిరేషన్ నాకు సపోర్ట్ ఇవ్వండి కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా దానికి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ నేను పగలం 10 ఇన్స్పిరేషన్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఐడిని భూచోలోకి వెళ్ళిపోతారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్ని రోజులు ఒకరికి ఇన్స్పిరేషన్ ఉంటారు మామా మీకు మీరు ఇన్స్పిరేషన్ అవరా ఇంకెన్ని రోజులు వన్ ట్యాప్ అలాగే అన్లిమిటెడ్ గ్లోబల్ వీడియోస్ చూస్తారు రండి రండి బయటికి రండి టోర్నమెంట్ టోర్నమెంట్స్ ఆడి బయటికి చూపించండి చాలా ఛానల్స్ ఫ్రీ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఇల్లండి మామా ఆడండి మామా ఇంకెన్ని రోజులు వన్ ట్యాప్ అన్లిమిటెడ్ గ్లోబల్ వీడియోస్ చూస్తారు మీరు ఫేమస్ అవరా మీకు నేమ్ వద్దా ఎల్లండి టోర్నమెంట్ ఆడండి మస్తుగా ఆడారంటే ప్రతి ఒక్క ఛానల్ లో మీ నేమే వస్తుంది సో వెళ్ళి ట్రై చేయండి మామా ఓకే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ రైస్ స్టార్ అండ్ పాగలం 10 నేను ఇద్దరి మధ్యన రియాలిటీస్ చెప్తా హేట్ కామెంట్స్ పెట్టకండి మామా పెట్టుకున్నా నాకేం కాదు నేను మాత్రం రియాలిటీస్ చెప్తా ఫస్ట్ పాగలం 10 గురించి తెలుసుకుందాం ఆ పాగలం 10 ఒక అన్లిమిటెడ్ ప్లేయర్ పాగలం 10 1v1 మ్యాచెస్ లో తప్ప ఇంకెక్కువ ఎక్కడ కనబడ్డు ఆ ఇప్పుడు ఫుల్ మ్యాప్ ఆడడం స్టార్ట్ చేశాడులే టోర్నమెంట్స్ లోకి జస్ట్ ఎంట్రీ కొట్టాడు అది పాగలం 10 ఆడుతున్నారో ఇంకా ఎవరు ఆడుతున్నారో తెలియదు ఆఫీషియల్ టోర్నమెంట్స్ కి ఆడడానికి వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది పాగలం 10 కస్టమ్ మ్యాచెస్ ఆడడం తప్ప ఫుల్ మ్యాప్ అసలు కనబడ్డు చూడండి ఒక ప్లేయర్ గేమ్ ప్లే ని కస్టమ్ మ్యాచెస్ లో మనం తేల్చలేము ఎందుకంటే అది కష్టం కష్టం లోని ఏమైనా జరగవచ్చు అది కూడా పాగల్ మీకు లైవ్ లో చూపించట్లేదు ఒక వీడియో రూపంలో వీడియోలో ఏమైనా జరగవచ్చు మామ ఎందుకంటే అది కష్టం రూ అయినా పాగల్ M10 1v1 ఆడతాడు ఆ 1v1 లో కొట్టేస్తాడు లే అంత నూపు కాదు ఫుల్ మ్యాప్ వీడియోలు అప్లోడ్ చేసి లేకపోతే ఫుల్ మ్యాప్ ఆడి లేకపోతే టోర్నమెంట్స్ కి వస్తే అప్పుడు అసలు గేమ్ ప్లే ఏంటో తెలుస్తుంది ఆ ఫుల్ మ్యాప్ వీడియోలు అప్లోడ్ చేస్తే మనము గెస్ట్ చేసి క్లాసిక్ లో ఆడుతున్నారా ర్యాంక్ లో ఆడుతున్నారా అని ప్లేయర్ స్టైల్ కి నేమ్స్ ఉంటాయి కదా మామ నేమ్స్ వల్ల తెలిసిపోద్ది అపోనెంట్ లో ఉన్న ప్లేయర్ క్లాసిక్ ప్లేయరా ర్యాంక్ ప్లేయరా అని సో పాగల్ M10 అసలైన గేమ్ ప్లే అది కాదు ఫుల్ మ్యాప్ టోర్నమెంట్స్ ఆడితే అప్పుడు తెలుస్తుంది అసలు గేమ్ ప్లే ఏంటో అనేది సో అంత ఇన్స్పిరేషన్ అక్కర్లేదు మామ ఎంత మంది పాగల్ M10 ఇన్స్పిరేషన్ ఉన్నారో వాళ్ళందరూ కష్టం ప్లేయర్స్ ఏంటి మామ రైస్ స్టార్ కి పాగల్ M10 వన్ షాట్ కొడతాడా ఏంటి మామ ఇంకొకసారి చెప్పు రైస్ స్టార్ కి బాప రైస్ స్టార్ ఇప్పటికైనా రైస్ స్టారే మామ పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా ఓకే ఇప్పుడు రైస్ స్టార్ సైడ్ చూద్దాం రైస్ స్టార్ ఒక ఆల్రౌండర్ ఆల్రౌండర్ అంటే కష్టం ఆడతాడు ఫుల్ మ్యాప్ ఆడతాడు టోర్నమెంట్స్ కూడా ఆడతాడు ఆ టోర్నమెంట్స్ ఆడేవాడు జస్ట్ ఆపాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు జస్ట్ కమ్మి రైస్ స్టార్ కష్టం ఆడతాడు మామ అది కూడా 1v1 కాదు 1v4 1v3 క్లచ్ కూడా ఈజీగా చేస్తాడు మీరు ఎవరైనా రైస్ స్టార్ కి ఒక్క వీడియోతో ఫ్యాన్ అవ్వాలంటే జిగా ఆఫీషియల్ లో ఒక వీడియో ఉంది రైస్ స్టార్ అండ్ జిగా వెర్సెస్ 4 బాస్ గిల్డ్ ప్లేయర్స్ అండి ఆ ఒక్క వీడియో చూస్తే చాలు మామ రైస్ స్టార్ కి నువ్వు ఫ్యాన్ అయిపోతావు అది కాక రైస్ స్టార్ ఫుల్ మ్యాప్ సింపుల్ గా ఆడతాడు అది కూడా రైస్ స్టార్ లైవ్ చేస్తాడు మామ మీకు లైవ్ లో అన్ని చూపిస్తాడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో తెలిసిందా ఎవరైనా పాగలం 10 కి ఇన్స్పిరేషన్ అయి ఉంటే ఆడు కష్టం ప్లేయర్ అయి ఉంటాడు అది రైస్ స్టార్ కి ఇన్స్పిరేషన్ అయితే ఆడు ఆల్రౌండర్ అయి ఉంటాడు ఎందుకు చెప్తున్నానంటే పాగలం 10 వి ఓన్లీ కష్టం వీడియోస్ వస్తాయి అది రైస్ స్టార్ సైడ్ నుంచి చూస్తే కష్టం వీడియోస్ వస్తాయి ఫుల్ మ్యాప్ వీడియోస్ వస్తాయి అలాగే టోర్నమెంట్ చూడొచ్చు అలాగే లైవ్ కూడా సో ఇప్పుడు చెప్పండి ఎవడు గొప్ప రైస్ స్టార్ కొద్దిగా పీసీ లోకి వెళ్ళాడు మళ్ళీ మొబైల్ లోకి వస్తే ఖచ్చితంగా రైస్ స్టార్ సపోర్ట్ వస్తుంది జస్ట్ సపోర్ట్ తగ్గింది ఆడియన్స్ కాదు రైస్ స్టార్ 10 రోజులకు ఒకసారి వీడియో వదిలినా మిలియన్స్ మీద వ్యూస్ వెళ్తాయి పాగలం 10 4 డేస్ కి ఒక వీడియో వదిలినా అది కేసులో కూర్చుంటది ఒక్కొక్క వీడియో టచ్ అవుతుంది మిలియన్ అది కూడా నెల రోజులకి కావాలంటే ఇక డిఫరెన్స్ చూపిస్తా చూడండి ఇది రైస్ స్టార్ అప్లోడ్ చేసే వీడియోస్ ఇది పాగలం 10 ది పాగలం 10 కి 770k సబ్స్క్రైబర్స్ అది 97 వీడియోస్ కి అదే రైస్ స్టార్ ఛానల్ లో 6.41 మిలియన్ సబ్స్క్రైబర్స్ అది కూడా ఓన్లీ 34 వీడియోస్ కి ఇప్పుడు తెలిసిందా ఎవరు పాపులర్ ఇంకొక విషయం పాగలం 10 ఓన్లీ M10 ఎక్కువ యూస్ చేస్తాడు అదే రైస్ స్టార్ సైడ్ నుంచి చూస్తే ఎయిర్ గన్స్ షార్ట్ గన్స్ SMG గన్స్ అన్ని పర్ఫెక్ట్ గా యూస్ చేస్తాడు డెమో చెప్తున్నా చూడండి ఒక ప్లేయర్ పాగలం 10 వీడియోస్ చూసాడంటే ఓన్లీ షార్ట్ గన్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుంటాడు అదే షార్ట్ గన్ ఏ యాంగిల్ లో కొడితే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ పడుతుంది అనేది ఆ కస్టమ్ రిధమ్ మొత్తం నేర్చుకుంటాడు అదే ఒక ప్లేయర్ రైస్ స్టార్ ని చూస్తున్నాడు అంటే ఆ ప్లేయర్ AR తో ఎలా కొట్టాలి SMG తో ఎలా కొట్టాలి అలాగే షార్ట్ గన్స్ తో ఎలా కొట్టాలి అనేది క్లారిటీ గా నేర్చుకుంటాడు సో పాగలం 10 వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కస్టమ్ పర్ఫెక్ట్ గా ఆడతారు సో రైస్ స్టార్ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అన్ని గేమ్ పర్ఫెక్ట్ గా ఆడతారు ఇదే డిఫరెన్స్ మామ ఓకే ఇక్కడ ప్రొఫైల్ చూసుకుందాం ఇది పాగలం 10 ప్రొఫైల్ అలాగే ఇది రైస్ స్టార్ ప్రొఫైల్ ఇప్పుడు హెడ్ షాట్ రేట్ చూసుకుందాం పాగలం 10 ది 44 హెడ్ షాట్ రేట్ అయితే రైస్ స్టార్ హెడ్ షాట్ రేట్ 72 ఉంది ఓకే హెడ్ షాట్ రేట్ కాదు గేమ్ ప్లే మ్యాచ్ చూసుకుందాం ఫుల్ మ్యాప్ ది చూద్దాం అది కూడా ర్యాంక్ ది ఇది రైస్ స్టార్ గేమ్స్ అండ్ కిల్స్ ఓకే ఇప్పుడు పాగలం 10 ది చూద్దాం ఇది పాగలం 10 మ్యాచెస్ అండ్ కిల్స్ ఏంటి మామ మ్యాచ్ కి ఓన్లీ 2 kills ఏనా కష్టం లో తిప్పించి తిప్పించి కొడతారు కదా మామ ఓ ఫుల్ మ్యాప్ లోకి వచ్చేసరికి డౌన్ అయిపోద్దా ఆ లెక్కలో చూస్తే నా మ్యాచెస్ నా కిల్స్ కూడా బరాబర్ కదా మామ సో ఫుల్ మ్యాప్ ఆడి చూపించింది అసలైన గేమ్ ప్లే సో అన్లిమిటెడ్ గ్లోబల్స్ కాకుండా టోర్నమెంట్ ఆడినా కొద్ది సపోర్ట్ ఇవ్వండి ఎవరైతే అన్లిమిటెడ్ గ్లోబల్ వేసి నాగిన్ డాన్స్ చేస్తున్నారు కదా వాళ్ళు ఫుల్ మ్యాప్ వచ్చేసరికి పంట పగల కళ్ళుకి జెండు బొమ్మ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది చాలా టోర్నమెంట్స్ అవుతున్నాయి మామ సూర్యాబాయ్ టీం కూడా వెళ్ళింది వెళ్ళి సపోర్ట్ ఇవ్వండి సో కష్టం కష్టం వీడియోస్ చూడడం ఆపేసి మీరు
టోర్నమెంట్స్ ఆడతారంటే చెప్పండి. చాలా టోర్నమెంట్స్ పెట్టే ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ అన్ని చూపించడానికి ఒక వీడియో చేసి పెడతా. ఒక గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ దాకా, లేదన్నా కూడా మీ ఇష్టం. ఒక గైస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా, మధ్యలో టిప్స్ అండ్ టిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుండాలి కదా. మీరే సజెస్ట్ చేయండి మామా, ఎలాంటి టిప్స్ అండ్ టిక్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలో కొద్దిగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడానికి 2 సెకండ్స్ కూడా పట్టదు. మీ చేతులతో ఓన్లీ కొట్టడం కాదు మామా, కొన్ని కొన్ని సార్లు కామెంట్ పెట్టడం కూడా ట్రై చేయండి మామా. ఒక గైస్ వీడియో వచ్చేసి ఇక్కడ దాకా, వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బై బై. Let, 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 let.